మృదులో మృదుగా చేస్తారు వార్త. ప్రేంగల్ మా ప్రియ ప్రభు, కృపగల నాయన, మరొకసారి ప్రభు ఈ సాయంకాల సమయంలో సంగీత సాధన కోసం ప్రభు మేమందరము మీ సన్నిధిలో కూడుకొని ఉన్నాము తండ్రి. మరొకసారి ప్రభు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మాకందరికి మీరు ఈ ధన్యతను దయచేసి శాస్త్రీయంగా మేము ఈ పాటలన్నీ నేర్చుకునడానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ఈ మీ దయాపూర్వకమైన సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇంతవరకు నాయన ఎన్నో క్లాసెస్ లో ప్రభా ఎన్నో కీర్తనలు గీతాలు మేము నేర్చుకునే కృప మీరు ఇచ్చారు. వాటన్నిటిని అర్థవంతంగా ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ మేము ఆరాధించే కృపను మాకు ఇచ్చారు ప్రభా. నాయన ఈ విధంగా తండ్రి మా జీవితంలో మీరు ఇచ్చిన ఈ తలాంతును మీ మహిమ కోసము ఇంకా ప్రభా మీ పరిచర్యలో వాడుకొనగలిగేటట్లు మమ్మల్ని ఈ క్లాసెస్ ద్వారా మమ్మల్ని తర్బీదు చేయాలని ప్రార్థన చేస్తున్నాము. ప్రభా మాకు ట్రైనింగ్ ఇస్తున్న డాక్టర్ మహర్షి గారిని మీ కృపాహస్తాలకు సమర్పించుకుంటున్నాం తండ్రి. వారిని ప్రభా కృపావరంగా ప్రభా మాకందరికి మీరు ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సార్కి మీరు ఇచ్చిన పాటల్ని బట్టి గీతాలని బట్టి ఆ జ్ఞానాన్ని బట్టి సంగీత జ్ఞానాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దాన్ని ప్రభా వారు నాయన మరి ఈ విధంగా మాకందరికి పంచి ఇవ్వడానికి ప్రభా మీరు ఇచ్చిన మంచి మనసును బట్టి ప్రయాసను ప్రభా మీరు దీవించాలని ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి కుటుంబానికి కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా ముందు దినాల్లో అనేక మందికి దీవెనకరంగా మీరు వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాము. మరి సార్ మనసులో ఎటువంటి విజన్ ఉందో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని మీ చిత్త ప్రకారము మీ సమయంలో మీరే ప్రభా మరి నెరవేరునట్లు మార్గాలను సారాలం చేయాలని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. ఇంకా ఈ ప్రోగ్రామ్ ని అసిస్ట్ చేస్తూ హోస్ట్ చేస్తూ ప్రభా మరి అన్ని రకాలుగా సహకరిస్తూ ఆ టెక్నికాలిటీస్ అన్నిట్లో సపోర్ట్ ఇస్తూ నడిపిస్తున్న పాస్టర్ శాలెం గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి వారి పరిచర్యను మరింత ఫలవంతముగా ప్రభా మీరు దీవించాలని ప్రార్థన చేస్తున్నాము. వారి ప్రయాసకు తగిన ఫలితాన్ని మీరు అనుగ్రహిస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభా. మరి ఈ రోజు ప్రోగ్రామ్ ని మీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచండి. పరిశుద్ధాత్మదేవ మీ అభిషేకం మా మీద ఉంచండి. అర్థవంతంగా హృదయపూర్వకముగా ఆరాధనా పూర్వకంగా మిమ్మల్ని మేము ఆరాధించగలిగేటట్లు ప్రభా మాకు సహాయం చేసి ఈ గడిపే ఈ సమయం అంతట్లో మీ సన్నిధిని మేము అనుభవించడానికి మాకు సహాయం అనుగ్రహించండి. ఎంతో మంది కొత్త వాళ్ళు చేరు వస్తున్నారు ప్రభా, వాళ్ళకు కూడా నాయన మరి తొందరగా మాతో క్యాచ్అప్ చేసుకొని నాయన మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించగలిగే కృప అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇవాళ కొత్త వాళ్ళు కొట్టి చూపిస్తారు. షేర్ చేస్తాను చూడండి అది.
గమనించండి, ఇది అందరూ కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి చక్కగా అంటే మనం శాస్త్రీయ సంగీతంలో ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్ వాడాం, కీబోర్డ్స్ కానీ అవి వాడాం, కానీ రాను రాను వీటికి అలవాటు పడ్డారు కాబట్టి శృతులన్నీ ఇలా చెప్తాం. సి అంటే ఇది బ్లాక్ కీబోర్డ్ లో, సి సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, డి డి షార్ప్ ఆర్ ఇ ఫ్లాట్, ఇ ఎఫ్ ఎఫ్ షార్ప్ ఆర్ జి ఫ్లాట్, జి అలా క్రోమాటిక్ స్కేల్. అంటే ఒక సి సి స్కేల్ నుండి తీసుకుంటే పైనుండి చూసారు షడ్జమం సుందరిషభం చతుశ్రుతి రిషభం సాధారణ గాంధారం అంతర గాంధారం సుందర ఇలా 12 స్వరాలు ఉంటాయి ఆ కీబోర్డ్లు కూడా ఇలా వరుసగా. ఈ పిక్చర్ తీసుకోండి, యాక్చువల్గా ఇది కింద నుండి పైకి ఉండాలి, పైనుండి కిందకి. శాలెం గారు సరే కనుక ప్రతి ప్రతి నోట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీకి మన వాయిసెస్ చేరినప్పుడే మీరు కరెక్ట్ గా పాడుతున్నట్టు. అంటే అలాగా ఉంచుతాం కొంతసేపు, ఇప్పుడు మిమ్మల్ని అలాగే దింపుతాను. ఇప్పుడు ఇది C4 అని అది మధ్యస్థాయి కీబోర్డ్ లో మధ్యస్థాయి, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం మనం. ఆ ఫ్రీక్వెన్సీ ఇలా ఉంటుంది, అది వాయిస్ ఫ్రీక్వెన్సీ 261.63 Hz అనమాట సి నోట్. అది మీరు పాడినప్పుడు మేము రికార్డ్ చేసినప్పుడు వేవ్ లెంగ్త్ గా మారి అది 131.87 అలా వస్తుంది వేవ్ లెంగ్త్. ఈ వేవ్ లెంగ్త్ మీరు కరెక్ట్ గా పాడకపోతే వాయిసెస్ పనికిరావు. అది వాయిస్ కల్చర్ లో ఉన్న ప్రథమ ఫస్ట్ ప్రిన్సిపల్. అంచేత దీనిలో సాధన చేస్తాం మీ కరెక్ట్ గా. ఈ సాధనలో ఇది ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకోగలిగితే మీరు ఓకే, ఒక్కొక్కటి నేను చూపించింది స్క్రీన్ షాట్ తీసుకుని ఈ వీడియోని వింటూ ఉంటే మీకు ఒక్క నిమిషం షడ్జమం ఈ సాని ఇలా పట్టుకుంటాం సా. కీబోర్డ్ వితౌట్ ఫ్లక్చువేషన్ ఎలాగైతే స్టాండ్ అవుతుందో మీ వాయిస్ కూడా అలా స్టాండ్ అవ్వాలి. అంతేత మేము ముందు మీరు మహా అయితే ఒక 5 seconds 1 2 సా అని స్టార్ట్ చేసి కౌంట్ చేస్తాం 1 2 3 అలా సా. అందరూ అనండి సా. ఇది టైమింగ్ 1 second టైమింగ్, 5 seconds ఉంటుంది లేదా 10 వరకు తీసుకొస్తా అనొచ్చు మీరు. ఎంతవరకు దమ్ము పట్టాలి 10-15 minutes 15 seconds తీసుకెళ్తాను. ఒకవేళ 10 seconds లో ఉంటే అలా పట్టుకోవాలి అంతే. హోల్డ్ 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 సా. నెక్స్ట్ క్లోజ్డ్ లిప్ లో అనిపిస్తాం అలా ఉంది హోల్డ్. నెక్స్ట్ అకారం అంటే ఒక సా అని మీరు పలికినప్పుడే సాలో ఆ ఉంటుంది, సాయే మిగులుతుంది మీకు.
అఖిల్ చంద్ గారు వాయిస్ ప్యాటర్న్స్ చెప్తున్న వాయిస్ కల్చర్. నాగలక్ష్మిరా, నాన్సీ, ప్రార్థిత, మీరు పట్టుకోండి అలాగా అందరూ. అమృత మృదుల సే అలాగ అనిపిస్తూ సేమ్ ఇవే వాళ్ళు ఆ వెర్షన్ లో డో రే మీ ఫా సో లా టే డో సేమ్ అవే. సరిగా మా పద నీ సా వెర్షన్ లో కూడా అదే మేజర్స్ కే సా రే. నెక్స్ట్ వీక్ రే రాధిత, నాన్సీ, అనుకుంటా అలాగే అనుకుంటా గా హోల్డ్ చేయాలి అలాగే ప్రార్థిత పాడు పాడుకో అలాగే మా ఓకే సర్చేషన్ రాకండి పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీలోకి రావాలి అలాగే సే గాన్సీ అంటున్నా జెసిక బాలసుందరం గారు బాగా ఆ బ్రీదింగ్ ప్రాబ్లం ఏదన్నా పోతుంది అది ఈ సాధన వల్ల. ఓకే వికీ వెల్కమ్, నువ్వు కూడా పట్టు తను బాగా ఓపెన్ నీ ఇప్పుడు సాలో అకారం ఉంది కదా, సా సా అంటే ఆ మిగులుతుంది మనకి. గాలో అకారం ఉంది, గా అంటే మాలో కూడా అకారం ఉంది, మా ప ద. ఈ డిఫరెన్స్ ఉండి సాలో అకారం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సా పైకి వస్తూ ఉంటాం అలాగే వరుసగా మా అక్కడికి వస్తుంది పా ఓపెన్ అయిపోతుంది వాయిస్ పా చెవులకు వస్తుంది కదా ఈ అకారాలు ఇవి. ఇకపోతే ఇకారం రెండు ఉంటాయి రీ నీళ్ళు రీ నీ రెండు రెండు ఇకారాలు ఉంటాయి కదా చూడండి ఆ రీకి ఆ ఈకి నీకి తడచం సరే ఇక్కడ ఉన్నావు కదా గమ పద నీ ఇక్కడ ఉంటుంది కరెక్ట్ గా నేజల్ అది ఓపెన్ అయిపోవాలి ఇక్కడ వచ్చేసరికి నీ అందరు పట్టండి నీ జలుబులు గిలుబులు అన్ని పోతాయి నీ ఇక్కడ పట్టుకుంటుంది నీ సా ఓపెన్ అంటే తారస్థాయికి వెళ్ళేసరికి సా ఓపెన్ అయిపోయింది కింద మళ్ళీ కింద సా సా అందరు మెడలు ఎత్తుతారు కదా సా
కనుక డిఫరెన్స్ చూసారా, వాయిస్ డిఫరెన్స్ అది, సరిగమ పద నిశలోనే ఉన్నటువంటి వాయిస్ డిఫరెన్సెస్ అది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అలా వస్తే ఇక్కడ వరకు ఇక్కడ వరకు చూస్తాం మనం, ఈ నెర్వ్ వరకు టచ్ అవుతుంది. అందుకే వాళ్ళు 22 శృతులు చెప్పారు. చాలా ఆశ్చర్యం, మనం నెమ్మదిగా వెళ్ళే కొలిది డిస్కస్ చేస్తాం. దేర్ ఆర్ 12 పల్సెస్ ఇన్ ద బాడీ, హోల్ బాడీ. ఈ బాడీలో ఉన్న పల్సెస్ ని తీసుకుని వాళ్ళు 22 శృతులు తయారు చేశారు. జస్ట్ బేసింగ్ ఆన్ జస్ట్ ఇంటర్నేషన్. ఈ శృతులు ఇవన్నీ లేవు అప్పుడు, కీబోర్డ్లు ఈ గిటార్స్ ఏమి లేవు, అవన్నీ అవన్నీ ఫిక్స్డ్ వెస్టర్నర్స్ చేసి 22 లో నుండి 16 నుండి 12 మనం మనం 12 పాడుకుంటున్నాం. ఈ 22 నాడులు అంటారు, నాడి నాడి పల్సెస్. మీరు ఏది పాడినా మీ బాడీలో ఉన్నటువంటి పర్టికులర్ ఆ నోట్ అక్కడ తగిలి మీకు ఏంటంటారు దాన్ని క్లీన్ అయిపోతుంది బాడీలో. అది మ్యూజిక్, మ్యూజిక్ థెరపీ. అదే దావీద్ మహారాజ్ మొదలు పెట్టాడు, అది మ్యూజిక్ థెరపీ కదా. గమనించరా, సౌల్ మహారాజ్ కి జబ్బు చేస్తే ఈయన ఎక్కడో చెప్పాడు ఊర్లు కాచుకుంటున్నాడు, ఆయన పాడుతున్నాడు హార్ప్ వాయించి. ఎలా వాయిస్తున్నాడు ఆయన మీద రీసెర్చ్ చేస్తున్నాను, పుస్తకం వస్తుంది నా నుండి. 4000 మంది సంగీత కళాకారులను తయారు చేశాడు ఆయన. ఎదుగుతూను అనేది రైట్ హ్యాండ్ ఆయన, ఆయన పేరు మీద ఎదుగుతూను గిత్తీతు అనే రాగాలు, ఇలా కొన్ని రాగాలు వాడాడు ఆయన. ఆయన ఎలా పాడుంటాడా ఏంటా అని చెప్పి ఒక ఆశ కోరిక నాకు, అలాగా దర్శన భాగ్యం కూడా కలిగింది. అయితే అక్కడ పుట్టింది మ్యూజిక్, మ్యూజిక్ థెరపీ అన్నది. కనుక మ్యూజిక్ సంగీతం పాడితే చాలా హెల్దీగా అయిపోతాం. మొత్తం ప్రతి నాడి మీద పనిచేస్తుంది అది, ప్రతి శృతి. అందుకే నేను 30 రాగాలు 30 రోగాలు అన్నీ ఒకటి తయారు చేశాను, పంపుతాను మీరు. ఏ రాగం పాడుకుంటే ఆ జబ్బు పోతా ఉంటుంది. స్వర ప్యాటర్న్, స్వరం ఇలాగా. కిరణ్ వెల్కమ్. మంచి టైంకి వచ్చారు. వాయిస్ ప్యాటర్న్ చెప్ప. సో ముందు శంకరాభరణం అందరికీ ఫెమిలియర్, శంకరాభరణంలో పాడిస్తాం సరసాధన మాయామాళలోకి వెళ్తాం. అంటే పితామహులు బృందర దోష గారు మాయామాళలో పాడిస్తాడు ఆయన. కానీ నేను మనం అందరం కీర్తనలు చాలా వరకు శంకరాభరణంలో పాడుతున్నాం కాబట్టి ఎక్సర్సైజ్ ఇందులో ఉంటుంది. షడ్జమం తీసుకుని అలా హోల్డ్ చేయాలండి. విశాల్ కుమార్ గారు మంచి టైంకి వచ్చారు, చూడండి స్టార్టింగ్ చెప్తున్నా. సా కంప్లీట్ బ్రెత్ తీసుకుని స్టార్ట్ చేయాలి. సా నేను గాయకుడిని కాదు కాబట్టి నాకు అటు ఇటు ఉంటుంది, మీరు గాయకులు కదా, పర్ఫెక్ట్ నోట్ లోకి రావాలి. నేను ఊరికే కంపోజర్ని, పాడను. ఇలాగ అంతసేపు అనగలరా అని చెప్పండి నాకు రేపు. 5 సెకండ్స్, 8, 10, 15, 30 ట్రై చేద్దామా. సా 2, 3 ఎక్కడ ఆపకూడదు. 1, 2, 3 స్టార్ట్. Sa 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వచ్చారా? మధ్యలో ఆగిపోయిన వాళ్ళు నవ్వండి, రా తెలుస్తుంది ఎవరు ఆగిపోయింది. ఇలా కౌంట్ చేస్తాం 30 సెకండ్స్, 15 ఓకే ఓకే, ఇంకా మా అంటే 30 వరకు వస్తారు సెకండ్స్, 30 సెకండ్స్. 1 మినిట్ కి లాగుతుంది, జస్ట్ ఇమాజిన్. సరే నెక్స్ట్ రీకి వెళ్తాం, రీ ఇక్కడ ఉంది, అది నెక్స్ట్ గా Thank you.
మెసేజ్ నువ్వు జరుపు చేస్తే పోతుంది ఇప్పుడే నీ హోల్డ్ మళ్ళీ ప్రత్యక్ష మళ్ళీ పట్టుకోండి దాన్ని నీ తిమోతి గారు నిషాదం అనండి సాడ్ ఓపెన్ ఓపెన్ చేసేయాలి సా శంఖ ముద్రే కావాలంటే అది శంఖ అప్పుడే పాడిస్తాం స రే గ మ ప ద ని స ప్లెయిన్ అది ప్లెయిన్ గా పాడిస్తాం స ని ద ప మ గ రే ప్లెయిన్ గా ప్రాక్టీస్ స్మూత్ గా అరవకూడదు సంగీతం కదా సా అనకూడదు సా అసెండింగ్ అండ్ డిసెండింగ్ అండి అసెండింగ్ లో సారీగా మా పదాన్ని సార్ డిసెండింగ్ సారీగా మా కనీసం ఫిక్స్డ్ నోట్స్ సరే సగ సమ సప సదా సని సా సరే సగ సమ స క్లీన్ కావాలి సరే సగ సమ సప సదా సని సా సని సాద సప సమ సగ సరే సాధన ఇప్పుడు చూడండి ఈ వీడియో వినండి మీరు వినండి వింటే ఇది చూడండి సరే సరే గ రే సరే గ మ గ రే సరే గ మ ప మ గ రే సరే గ మ ప ద ప మ గ రే స్క్రీన్ షాట్ తీసుకుందాం సరే గ మ ప ద ని ద ప మ గ రే సరే గ మ ప ద ని సా ని ద ప మ గ రే సరే సరే గ రే సరే గ మ గ రే స
ఇప్పుడు ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ వచ్చేసరికి ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ కాల్డ్ మెలడీ, వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ కాల్డ్ హార్మనీ. రెండింటికి డిఫరెన్స్ ఉంది. వెస్టర్న్ మ్యూజిక్ స్ట్రైట్ నోట్స్ ఉంటుంది, స్ట్రైట్ నోట్. ఇది అలా కాదు, దీనికి గమకాలు, గ్లైడ్స్, ఆ బ్యూటీ తేవడం అనుకుంటుంది. ఇప్పుడు బ్లంట్ గా పాడిన ఉంటుంది కదా, దీన్నే సరిగమ గ్లైడ్స్ అంటారు. సరిగమ పద పదని ఇది పాడే విధానం. ఆరోహణ అవరోహణ ఇని రాగా తీసుకుంటే సరిగమ పదని ఇది వ్యవహారం. ఇప్పుడు చూడండి, ఒక చాలా గమకాల పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఒక స్టార్టింగ్ లో ఒక నాలుగు నేర్పుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ గమకాస్ అంటాం కదా వాటిని, స్లైడింగ్ గమకాస్ లా. ఇప్పుడు జంప్ ఉంటుంది చూడండి, సమగమ నిదని పని సా, చూసారా, సా నుండి మాకు వెళ్ళిపోయాం స్వరస్థానాలు పట్టుకోవడం కోసం. సమగమ సరిగమ సమ గమ నీకు వెళ్ళిపోయాం మా నుండి నీత నీ పాకొచ్చాం దాని సమాగా సమా. అది స్లైడింగ్ అన్న సమా సమా కాదు, సమా గమ నీద నీ పాకలా రావాలి నీద నీ పని సా ప్రాక్టీస్. వేవీ గమ కాస అదే ఎందా పాడింది, అది వేవీ సరి గమ పద అలా నోట్ నోట్ కన సరి గమ పద మూడోది జంట స్వరాలు సరి రి గ గ మ ప ప ద ద ని సా
సాసని దాదా పాప మామ గగరే రే సాస రే రే గగ మామ పాప దాదని సాస సాసని దాదా పాప మామ గగరే రే సా Hey, sa sa re re ga ga ma ma re re ga ga ma ma pa pa ga ga ma ma pa pa da da ma ma pa pa da da ni ni pa pa da da ni ni sa sa. Mala ascending raavali. Sa sa ni ni da da pa pa ni ni da da pa pa ma ma. Dada papa mama gaga papa mama gaga re re mama gaga re re sa sara swara patterns next ide altam sa ga pa re ma da ga pa ni ma da sa pa ni re da sa ga ni re pa akkad kallali అదే లాస్ట్ ఎఫ్ నోట్ ఆ చివరి నోట్ వరకు హ్యూమన్ వాయిస్ ఎత్తుంది అది దాటి వెళ్ళదు అందుకే మీకు సి ఫోర్ మధ్యస్థాయి సి త్రీ బ్లాక్ సి ఫైవ్ బ్లాక్ అని ఇస్తాడు కీబోర్డ్ లో సి త్రీ లో కొంతవరకు వస్తాం సి ఫైవ్ లో కొంతవరకు వెళ్తాం అది ఇందులో వెళ్తుంది ఎలా సాగ అమృత నీ మైక్ ఆన్ చేసి పాడు నాతో సాగ హలో చెప్పు మాట్లాడు ప్రైజ్ లార్డ్ సారీ సాగ పా పాడు రేమాదా గపని గపని హోల్డ్ చేయను మాత్రం మదసా పని రే దసగా ఇప్పుడు బ్యాక్ మారే గాసాదా రేణి పాణి పాదా సదమా
ఇంకొక నోటను అంటే హ్యూమన్ వాయిస్ అక్కడ వరకు వస్తుంది, పైకి వెళ్ళాం కదా. దీన్నే మధ్యస్థాయి, మంద్రస్థాయి, మధ్యస్థాయి, తారస్థాయి అంటారు. మీ ఇష్టానికి పాడేయడానికి కుదరదు, పాడలేరు పైకి. అలా లోకి వచ్చేసరికి చాలా మంది ఇప్పుడు రష్యన్ హార్మోనిక్ వెళ్తాం మేము, ఫోర్ పార్ట్ హార్మోనీ అని ఉంటుంది, సొప్రానో ఆల్టో టెనర్ బేస్ అని. కనుక టాప్ వాయిసెస్ ని సెలెక్ట్ చేస్తాం, పైన మా వరకు లేదా అక్కడ వరకు వెళ్తారు, అక్కడ వరకు వెళ్లే వాయిస్ ని తీసి సొప్రానో సింగర్స్ అనేస్తాం. ఆ రేంజ్ నెక్స్ట్ రేంజ్ ఆల్టో సింగర్స్, నెక్స్ట్ రేంజ్ టెనర్, నెక్స్ట్ బేస్. ఈ బేస్ వచ్చేసరికి మగవాళ్ళకే బాగా పలుకుతుంది, లేడీస్ కన్నా వాళ్ళ మేల్ వాయిస్ అక్కడ వరకు పలికిస్తాం. ఈ మందరస్థాయి బ్లాక్ లోనే వాళ్ళతో అనిపిస్తూ పాడిస్తూ ఉంటాం, అప్పుడు వాళ్ళకి బేస్ వాయిస్ తక్కువ స్వరాలు ఉంటాయి. వాళ్ళగారు అనండి, ట్రై చేయండి. సార్ పాడితే కరెక్ట్ గా ఎద్దు స్వరం వస్తుంది. ఎద్దు అంటే అదే రిషభం అంటే ఎద్దు, సా రీలో రీ అంటే ఎద్దు, ఆక్స్ హింకారం వస్తుంది కదా అక్కడ, ఆ సౌండింగ్ అలా ఉంటుంది అనమాట. కనుక ఇప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తాం, అది క్లీన్ గా సా వాయిస్ వినిపిస్తుందా మీకు? పైకి పాట వచ్చేస్తారు ఒక్కోసారి సింగర్స్, పెద్ద సింగర్స్ వాళ్ళు కూడా. సింగర్స్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారు జ్ఞాపకం వచ్చారు. శాలేం గారు అయ్యా, శాలేం గారు సరే ఆయన వచ్చిన తర్వాత ప్రేర్ చేద్దాం. సో ఎమోషనల్ సాంగ్స్ ఏదన్నా కంపోజ్ చేసినప్పుడు ఆ పైన పైన టచ్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఒకసారి, బావ టచ్ అయింది అలా టచ్ చేసి వచ్చేయనంట ఆ ఎమోషనల్ సాంగ్కి. అంటే అదే శరణము ప్రభువా, ఇలా ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి. ఈ ఎమోషనల్ సాంగ్స్ ని పాడించేటప్పుడు పైకి వెళ్తాం, అలా పాడేయగలరని వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఒకసారి.
కనుక ఇది వాయిస్ రేంజెస్ చూసారా, మధ్య స్థాయి నుండి తారస్థాయికి వెళ్ళి మళ్ళీ అలా పై నుండి కిందకు వచ్చి అలా ఇలా ప్రాక్టీస్ చేసి చేసి చేస్తే మీ వాయిసెస్ కుదుట పడతాయి. దాని సంగతులు అంటే గ్లైడ్స్ సరే గమ దాని సానే మగరే అంటేనే బ్యూటీ. సరే గమ ప అనే బ్లంట్ గా పాడితే బ్యూటీ రాదు. సానే దప మగరే సగరే మగప దాని సమగమ నిదని ప నిదని ప గ్లైడ్ దాని సా అలసిపోతున్నాను. ఇంట్లో వాళ్ళు హార్లిక్స్ ఇచ్చారు, గొంతు పెట్టేసింది నాకు. అలాంటి ఏమి తాకూడదేమో నేను. సమగమ నిదని ప దాని సాని దప మగరే స సగ పని మద గ పని మద స అని వచ్చేది. పనిది గ్యాప్ లేకుండా వచ్చేది. దశగ పాల్ గారు వస్తారు అలాగా సగ పని మద మరి అలా కీర్తనలోకి వచ్చేసాం మళ్ళీ ఈ ఎక్సర్సైజ్ లో మానేసి పట్టాలి ఒక్కోసారి అలాగా. ఓకే కీబోర్డ్కి వస్తున్నారు కాబట్టి కీబోర్డ్స్ ఉంటే కరెక్ట్ గా ఫ్రీక్వెన్సీకి చేరుతాం కాబట్టి అదే ఇవి ఎక్సర్సైజ్. ఇది శంకరాభరణంలో ప్రాక్టీస్ చేస్తాం. ఇది అయిన తర్వాత మాయామాళవకి వెళ్తాం. కంప్లీట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఆ రాగా. అక్కడికి వెళ్ళి ఇచ్చేసరికి చూడండి, అది కూడా చూద్దాం ఇవాళ. మళ్ళీ రేపు మీరు వస్తారా రారా కొంతమంది పనిలో పని చెప్పేస్తాను. ఫుల్ ఫుడ్ ఇవాళ ఎందుకంటే అందరికి ఇది ఇదో సాగా. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రస్తుతానికి తర్వాత పంపిస్తాను. సాగాప రీమాద గాప అని కీబోర్డ్స్ ఉంటే ఇలా ఇలా ప్లే చేసేసుకుని పాడేయచ్చు. మాదాస పనిరి దాసాగా నీరీమ మళ్ళీ సెకండ్ ఇది పైనుండి క్రిందకి రావాలి. మరీని తీసుకోండి సార్. తీసుకున్నారా? ఈ ఎక్సర్సైజ్ వచ్చేసరికి మాయామాళ గౌళ రాగం ఉంటుంది. మాయామాళ గౌళ రాగం నుండి డిరైవ్డ్ రాగ మలహరి పెంటట్టండి. ఐదు స్వరాల రాగం మలహరి రాగం. శంకరాభరణంలో చతుశ్రుతి రిషభం పాడారు, ఇది వచ్చేసరికి శుద్ధ రిషభం పాడతారు. అక్కడ చతుశ్రుతి దైవతం అయితే ఇక్కడ శుద్ధ దైవతం. ఈ ఎక్సర్సైజ్ కూడా చూడండి, జస్ట్ నేను పాడుకుంటూ వెళ్ళిపోతాను. ఈ ఎక్సర్సైజ్ అంతా పాడేసరికి మీకు ఒక రోజు పడుతుంది. సరే గ మ ప ద ని సా ని ద ప మ గ రే అది శుద్ధ రిషభం.
సరే గ పద ఇందులో ఈ మలహర్ ఇది దీనికి రాగం ఇదన్నమాట మాయామాళ గోళ రాగానికి ఈ స్వరాలు వస్తాయి ఇలా రాయాలి షడ్యమం శుద్ధ ఋషభం అంతర్గాంధం శుద్ధ మధ్యమం పంచమం శుద్ధ దైవతం కాకలి నిషాదం షడ్యమం సరే గ మ ప ద ని సా సా ని ద ప మ గ రే సా సరే సా రే గ మ ప ద ని సా సా ని ద ప మ గ రే ఎక్సర్సైజ్ చూడండి ఇది పాడు అంటే మూడు కాలాలని చెప్పి మొదట ఒక బీట్ కి ఇది ఆది తాళంలో ఉంది ఎనిమిది అక్షరాల తాళంలో ఒక బీట్ కి ఒక స్వరం పాడతాం అలా సరే స్క్రీన్ షాట్ తీసేసుకోండి టక్ టక్ మనం సరే గ మ సరే గ మ సరే గ మ ప ద ని సా సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రే సా ఒక బీట్ కి ఒక స్వరం ఇప్పుడు రెండు స్వరాలు ఒక బీట్ కి రెండు స్వరాలు సరే గ మ సరే గ మ సరే గ మ ప ద ని సా సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రే సా ఇప్పుడు ఒక బీట్ కి నాలుగు సరే గ మ సరే గ మ సరే గ మ ప ద ని సా సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రే సరే గ మ సరే గ మ ప ద ని సా సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రే అర్థమైందండి అప్పుడు దీన్ని అకారంలో పాడాలి ఒక ఎక్సర్సైజ్ పాడేసరికి పావంటి పడుతుంది అకారం అలా మళ్ళీ ఒక అక్షరానికి అదే ఒక బీట్ అలాగా ఒక అక్షరం ఇప్పుడు క్లోజ్డ్ లిప్ కి వెళ్ళాలి Oh
అక్షరాలు. నాలుగు అక్షరాలు. ఎంత టైం పెట్టింది ఒక ఎక్సర్సైజ్ కి? అది సాధన. రెండో ఎక్సర్సైజ్ కి వెళ్తాం, సెకండ్కి వెళ్ళాలి. అందుకని రోజుకి రెండు అక్షరాలు పాడుకుంటూ రెండు రోజుకి స్టార్టింగ్ రాగానే రెండు ఎక్సర్సైజులు చేసి అప్పుడు పాట కీర్తనలకు వెళ్దాం. సౌమ్య గారు ఎవరండి? మా పాత సౌమ్య అనుకున్నాను, పరిచయం చేసుకోమ్మా. ఎవరు? విజయమ్మ గారు వెల్కమ్. తిమోతి గారు మొబైల్ ఫోన్ అడ్డుగా పెట్టానమ్మా. సౌమ్య గారు చెప్పండి. హెబ్రూన్ హౌస్ ఆఫ్ వర్షిప్ సార్ మాది. వెరీ గుడ్. ఎక్కడ? అంటే బొద్దం విలేజ్ సార్. ఏ విలేజ్ అమ్మా? ఎఫ్రేమ్ గారు చర్చ్. సార్ ప్రొఫెసర్ సార్ చెప్పండి. మా చర్చి, మా చర్చి బ్రాంచ్ బ్రాంచ్ ఉందిగా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్కమ్ అమ్మా, వెల్కమ్. సౌమ్య నేను రా పాల సేనాపతిని. హలో అదే, ఓకే ఓకే, వెరీ గుడ్. అమ్మా సౌమ్య మీ ఫోన్ అడ్డుగా పెట్టమ్మా, ఫోన్ అడ్డుగా పెడితే పెద్దగా కనిపిస్తుంది. శాలిన్ గారు సార్ చెప్పండి. చిన్న ప్రార్థన చేద్దాం బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. బాలసుబ్రహ్మణ్యం గారు చాలా సీరియస్ గా ఉన్నట కండిషన్ ఆయన బాలు గారికి. అయ్యో మరి ఆయన చాలా పాటలు పాడాడు నాకు. నాకు పాడమే కదా, ఆయన ఫ్యామిలీ ఆల్బమ్ కూడా చేశాను ఒకసారి చెప్పినట్టున్నాను కదా. అవునండి అవును. చాలా కొన్ని సంవత్సరాల అసోసియేషన్ ఆయనతో నాకు. తర్వాత ఆయన భక్తం ఏంటంటే చిన్న మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద అని చూడ ఆయన ఎవరు వెళ్ళి రిక్వెస్ట్ చేసిన ఎంత మందికి క్రిస్టియన్ కంపోజర్స్ కి ఆయన పాడాడు. వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేయగానే పాడేస్తాడు ఆయన. అలాగా చాలా నేను అసలు ఈ వచ్చే క్రిస్మస్ కి బాలుగారిని పిలిచి సన్మానం చేద్దాం మన ప్రోగ్రామ్ కని అనుకున్నాను. నేను అంటూనే ఉన్నాను శాలిన్ గారితో కూడా, ఈసారి బాలుగారిని పిలుద్దాం. ఒకసారి అయితే మనో శ్రీలేఖలు అందరూ వచ్చారు కానీ బాలుగారిని పిలుద్దాం అండి. చాలా ఇష్టం నేనంటే, చాలా చాలా ఇష్టపడేవాడు. దాని కారణం ఏంటంటే ఈ మా రాజకోట్ గారి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ గురించి ఏమన్నా రాయాలంటే పత్రికలు అడుగుతూ ఉంటారు కదా ఏదన్నా, అదంతా నేను రాసేవాడిని ఇంగ్లీష్ లో. అదే ఆయన పత్రికలకు ఇచ్చుకునేవారు వాళ్ళ కారణం. ఒకసారి బాలు గారికి కాలిఫోర్నియాలో సన్మానం జరిగింది, చాలా భారీ ఎత్తున జరిగింది ఆయనకి. అక్కడ ఉన్న మన తెలుగు మన తెలుగు వాళ్ళు అందరూ సన్మానం చేశారు సార్. అప్పుడు ఒక సావని రిలీజ్ చేస్తే రాజ్కోట్ తరఫున వాళ్ళు ఒక మ్యాటర్ అడిగారు అనమాట బాలు గారు. అప్పుడు మరి వాళ్ళు రాజ్కోట్ గారు మంచి ఫేమస్ మంచి పొజిషన్ లో ఉన్నారు కదా, అప్పుడు నేను అసిస్టెంట్ వాళ్ళు. సరే నన్ను నేనే అంటే మాస్ గారు ఆయన ఎలా అడుగుతున్నారు ఇంగ్లీష్ లో రాయనంటే ఈ కేమ్ సాంగ్ అండ్ కాంకర్డ్ అని హెడ్డింగ్ పెట్టి చిన్న చిన్న పోయిటరీ రాసి పంపాను. అదే హైలైట్ అయిపోయింది మొత్తం అందరి దానిలో కూడా. అది వెంటనే వాళ్ళ బ్రదర్, పాప ఆ బ్రదర్ కూడా చనిపోయారు. ఆయన ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్, చాలా మంచి ఫ్రెండ్. ఎలా ఎవరు మాస్ గారేనా రాశారు? మాస్ గారే రాశారు అని చెప్పాడు. ఇంకా అప్పటి నుండి ఆయన నాకు బాగా అటాచ్డ్ ఆయన. శైలజ పాడింది, చరణ్ చాలా పాటలు పాడాడు వాళ్ళ అబ్బాయి. చరణ్ మ్యారేజ్కి అయితే
క్యూలో ఉన్నాం అందరం, వరుసగా వెళ్తున్నాం ఒకరి తర్వాత. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు వరుసగా వెళ్తాం, నేను వెళ్తున్నాను. నేను ఎలా రాగానే మీ గురువు గారు రా, కాళ్ళకి నమస్కారం చేయండి, నాకు నమస్కారం చేయించండి చరణ్. అంత గొప్ప అసోసియేషన్. మరి ఇక్కడికి ఎవరిని చూసే ప్రసక్తి లేదు, వెళ్ళే ప్రసక్తి లేదు, ఏమీ లేదు. కనుక చిన్న ప్రేయర్ చేయండి సార్. మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేద్దాం. ఆ వీడియో కరెక్ట్ అది కట్ చేసి మీకు ఇస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు అన్ని కూడా బాబు గారికి పంపించండి. పంపిస్తాను. ఏ పంపించడం అంటే ఏంటి, పరిస్థితులు ఎలా ఉన్నారు కదా. తర్వాత ముఖ్యంగా మనం మనం ప్రేయర్ చేస్తాం చేసేవాళ్ళు అంటే, నేను వెన్నెలగడ్డి గారికి పంపుతాను. ఆయన బాగా క్లోజ్ రైటర్, ఆయన నాకు ఆయన రాశారు చాలా పాటలు. బాలు గారి ఫ్యామిలీ ఆల్బమ్ కూడా ఆయనే రాశారు. నేను ఆయన వెన్నెలకంటి గారికి పంపుతాను. ప్రేయర్ చేయండి సార్ మీరు. తర్వాత అదిగో మన నాగలక్ష్మి కూడా చేస్తుందట. ఓకే ఇంకా బెత్తెస్దా గారిని చేయండి. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారు ఆత్మ రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. ఆయన నోరార యేసు ప్రభు మాట పలికారు, నోరార యేసు ప్రభు పాట పాడారు. మీకు అందరికి బాగా తెలుసు విషయం అండి. ఇప్పుడు మరణించిన ఆ పాట పెడతాను మీకు. ఎస్ అండి. వెళ్ళే లోపది మీరు మరణించినవా అనే పాట ఏం అద్భుతంగా పాడారంటే, ఆయన ఏడ్ చేశాడు ఆయన వాయిస్ రూమ్ లో. మీ మీ వీడియోలో ఉందండి అది? నా వీడియోలో ఉంటదండి. యూట్యూబ్ లో పెడతారు ఇప్పుడు? పెడతాను. మరణించినావా. అయితే ఈలోగా మీరు వెతకండి అది. ఈలోగా ప్రేయర్ కొంచెం మీరు అందరూ కూడా వినండి. ఈ దేవా పాపిని అని ఆయన పాడిన పాట చాలా హృదయాలు కదిలించింది కదండి. తెలుసు బాలసుందర గారు, మీకు తెలుసా ఎప్పుడైనా పాడారు మీరు? దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని, చాలా అద్భుతమైన పాట, చక్కగా పాడారు. అది ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంటుంది కదండి. ఎన్నిసార్లు విన్నా ఆ ఫస్ట్ నేను కొత్తగా రక్షించబడినప్పుడు అది పాడుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. అలాగే చాలా మందికి అది రక్షణలోకి నడిపించడానికి, అది పశ్చాత్తాప పాడి ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకోవడానికి అద్భుతమైన సాధన అయింది. అది ఆయనకి ఎందుకు ఉపయోగపడకూడదు? కాబట్టి ఆయన ఒకవేళ బెడ్ మీద ఉంటే ఆ పాట ఆయనకి జ్ఞాపకం రావాలి. అది ఆయన పెదాలతో పాడారేమో, మనసుతో పాడారేమో, ఆయన ఆత్మలోంచి ఆ పాట రావాలని మనం ప్రార్థన చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎవరెవరు చేద్దాం అనుకున్నారో వాళ్ళు ముందు స్టార్ట్ చేయండి. నాగలక్ష్మి చేస్తున్నారు, తర్వాత బెతస్త గారు చేస్తారు, ఆ తర్వాత ఇంకెవరన్నా ఒకరు చేస్తారు, మొత్తం నేను లాస్ట్ గా చేస్తాను. ఓకే మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. దేవాన తండ్రి నాయన, భయానకమైన ప్రభువ పరిస్థితుల్లో మేమున్నప్పటికీ క్షేమాన్ని నెమ్మదినిచ్చావు ప్రభువ, ఆయుష్నిచ్చావు తండ్రి, మీకే వందనాలు. ఆరోగ్యాన్ని ఇచ్చావు ప్రభువ, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. అయ్యా నా తండ్రి నాయన, ఇదిగో ప్రభువ దేవాన తండ్రి, గౌరవనీయులు ప్రభు అన్న తండ్రి నాయన, బాలసుబ్రహ్మణ్యం గారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా తండ్రి. దైవమా నీకు స్తోత్రం ప్రభువ, మనిషి వెళ్ళలేని చోటికి ప్రార్థన వెళుతుంది ప్రభువ. మనుషులంగా మేమేమి చేయలేము కానీ ప్రభువ, దేవాన తండ్రి నాయన, యేసు నామంలో ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి మా తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. అయ్యా అన్న తండ్రి నాయన, ఇదిగో ప్రభు లోతును గురించి అబ్రహాం అడిగినప్పుడు ప్రభు అన్న తండ్రి నాయన, లోతును బట్టి ప్రభు అన్న తండ్రి, అబ్రహామును ప్రభు బట్టి లోతును మీరు రక్షించారు దేవ, మీకే వందనాలు స్తోత్రాలు. దేవాధిపతి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా అన్న తండ్రి నాయన, మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా అన్న తండ్రి నాయన, ఇదిగో ప్రభు అందరినీ ఏకరీతిగా ప్రేమించేటువంటి వ్యక్తి, ఉన్నతమైన
సాంగ్ లో ఉన్నప్పటికి ప్రభువా ఎంతో మంది నా తండ్రి సెలబ్రిటీగా ఉన్నప్పటికీ దేవా నా తండ్రి నాయన తగ్గింపు కలిగి ప్రతి ఒక్కరిని ఆదరించే వారుగా ఉన్నారు ప్రభువా, గౌరవించే వారుగా ఉన్నారు మా తండ్రి. అన్నిటికీ మించి ప్రభువా నా తండ్రి మీ ప్రేమను చాటించడానికి తన స్వరాన్ని మీరు వాడుకున్నారు ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన ఇదిగో ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. మీ చిత్తం ఏమై ఉందో మాకు తెలియదు, కానీ ప్రభువా నా తండ్రి నాయన యేసు క్రీస్తు నామంలో అద్భుతం జరిగించడానికి సహాయం చేయండి దేవాన్న తండ్రి నాయన. ఇదిగో ప్రభువా తన పెదాలతో పాడిన పాట ప్రభువా నా తండ్రి నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తన హృదయాన్ని అతుక్కొని ఇదిగో ప్రభువా నిజ దేవుడవు నీవని ప్రభువా నా తండ్రి నాయన ఇదిగో ప్రభువా నా తండ్రి తన ప్రభువా ఒప్పుకోవడానికి సహాయం చేయండి, రక్షింపబడటానికి సహాయం చేయండి దేవా. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన ఈ లోకంలో ప్రభువా నా తండ్రి ఇదిగో క్రైస్తవులమని చెప్పుకొని ఇదిగో ప్రభువా నశించిపోయే వారు అనేకులు ఉన్నారు ప్రభువా. క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ మీ రాజ్యంలో స్థానం పొందుతారనేది గ్యారంటీ లేదు మా తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు. పూర్ణ హృదయంతో ప్రభువా దేవ పెదాలతో ఒప్పుకొని హృదయమందు అంగీకరించబడిన వాడు ప్రభువా నా తండ్రి నాయన రక్షింపబడతారని ప్రభువా లేఖనం తెలియజేస్తూ ఉంది దేవన్న తండ్రి నాయన. వారు పెదాలతో పలికిన మాటలు ప్రభువా నా తండ్రి అంతరంగమందు కార్యం జరిగించి ప్రభువా మీకే స్తోత్రం. రక్షింపబడటానికి సహాయం చేయండి యేసయ్యా నా తండ్రి నాయన. ఇదిగో ప్రభువా మా బలహీనతలను బట్టి మా విధేయతను బట్టి ప్రభువా మా ప్రార్థన మీ సన్నిధికి చేరకుండా ఉండటానికి ప్రభువా వీల్లేదు ప్రభువా దేవ మీకే స్తోత్రం మా తండ్రి. దేవాన్న తండ్రి పూర్ణ హృదయంతో ప్రభువా నా తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం, రక్షింపబడటానికి సహాయం చేయండి దైవమా నీకే స్తోత్రం. నీ చిత్తమైతే ఆయుష్ను పొడిగించండి ప్రభు, ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవాన్న తండ్రి. మరణ పడక ముందు ప్రభువా నా తండ్రి నాయన ఇదిగో నిజ దేవుడు రక్షకుడు యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచాడు పునరుత్నుడిగా ప్రభువా లేచాడు మరలా తిరిగి రానై ఉన్నాడని ప్రభువా దేవ హృదయమందు విశ్వసించడానికి సహాయం చేయండి దేవాన్న తండ్రి నాయన. ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. రక్షకుడా నీకే స్తోత్రం ప్రభువా నా తండ్రి. ఇదే సమయమేమో ప్రభువా దేవాన్న తండ్రి అంగీకరించబడటానికే ప్రభువా మరి నా తండ్రి నాయన ఇదిగో ప్రభువా ఈ పరిస్థితికి తీసుకొచ్చారేమో మాకు తెలియదు ప్రభువా దేవాన్న తండ్రి. సంపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి ప్రభువా నా తండ్రి. తగినటువంటి ప్రభువా ట్రీట్మెంట్ అందటానికి దేవ తన బాడీ సహకరించడానికి మీరు సహాయం చేయమని మరలా ప్రభువా నా తండ్రి నాయన. ఇదిగో ప్రభువా నా తండ్రి అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని బట్టి కాదు గాని రక్షకుడా మీకే స్తోత్రం. మీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక అద్భుతం జరిగించి ప్రభువా దేవాన్న తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చుకుని మేము మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పుణ్యనామాన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నెక్స్ట్ బెతెస్త గారు ప్రార్థన. మహోన్నతుడ మహాపరిశుద్ధ ఘనుడ మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ సాయం సంధ్యా సమయంలో తండ్రి సంగీత సభ ద్వారా తండ్రి మేమందరము కలిసి కూడుకుని ప్రభువ దేవ అనేక స్థలాల నుంచి ప్రభువ మేము సార్వత్రికముగా తండ్రి మేము మిమ్మల్ని తండ్రి స్తుతించుటకు కొనియాటకు మేము విధముగా తండ్రి కూడుకుని ఉండగా దేవ మీకు అనేక వేలు వందనములు చెల్లించుకొని నాము తండ్రి. దేవ మా గానకి చేరిన తండ్రి మేము కొంత సమయం మేము ఆపి ప్రభువ నాయన ప్రభువ దేవ మేము మరి ఒకసారి తండ్రి మిమ్మల్ని మీ పాద సన్నిధికి చేరి ఉన్నాము తండ్రి. సమయం అనక అసమయం అనక తండ్రి మీ పాద సన్నిధి చేరుటకు మీరు మాకు ఇచ్చిన మీ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. దేవ ఉన్నాను అనువాడనే ఉన్నాను అని సెలవిచ్చిన మా తండ్రి మీకు వందనములయ్యా. పరిశుద్ధ ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు బలవంతుడవు దేవుడవు నిత్యుడవకు తండ్రివి అయిన మా తండ్రి మీకు వందనములు. దేవ ఎందు నిమిత్తమై తండ్రి ఈ విధముగా తండ్రి మధ్యస్థములో నాయన ప్రభువ దేవ మేము విధముగా మీ యొక్క పాద సన్నిధిని చేరి ఉన్నాము మీకు మీ ఎరుగురు ప్రభువ మీకు వందనాలు. దేవ బాలసుబ్రహ్మణ్యం గారిని బట్టి మీకు అనేక వేల వందనములు చెల్లించుకొంచున్నాము తండ్రి. దేవ ఆయన్ని తండ్రి మీరు మహోన్నతముగా తండ్రి ఈ యొక్క సంగీత ప్రపంచంలో భారతదేశంలో ఘనంగా వాడుకున్నారు నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవ కానీ ప్రభు నాయన దేవ ఏ ఎవరు కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేదు నాయన. ఆయనకి తండ్రి అను ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రభు ఆయన అనుభవించుచున్న ఆ యొక్క శారీరక బాధను బట్టి తండ్రి మీ పాద సన్నిధికి చేరి ఉన్నాం ప్రభు. దేవ వారిని ముట్టండి నాయన స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభు. వారికి స్వస్థతను చేకూర్చండి ప్రభు. మరి ముఖ్యంగా తండ్రి వారు మిమ్మల్ని ఎరుగుటకు మీ సహాయము దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. దేవ వారు తండ్రి పాడిన ఆ యొక్క సంకీర్తనలు ప్రభు నాయన దేవ వారికి హృదయములో తండ్రి మరి ఒకసారి ప్రభు ఆయన గ్రహించగలుగుటకు సహాయము దయచేయండి నాయన. కృప చూపించండి తండ్రి తద్వారా తండ్రి ఆ యొక్క గానము ద్వారా నాయన ఆ యొక్క పాటల ద్వారా తండ్రి ఆయనకు ఆలోచన దయచేసి నాయన ప్రభు మిమ్మల్ని ఎరుగుటకు తండ్రి మీ పాద సన్నిధిని చేరుటకు తండ్రి దేవ
మీ సహాయం దయచేయండి తండ్రి. దేవ ఏ ఆత్మ కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేదు నాయన తండ్రి. దేవ ప్రతి ఒక్కరిని తండ్రి వెదికి వెదికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు నాయన. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువ. దేవ పాపిని వెదికి రక్షించడానికి మీ లోకానికి వచ్చిన ప్రియమైన తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. పరిశుద్ధ గరుడ మీకు వందనాలు తండ్రి ప్రభువ. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా ఎద్దకు రండి అని సెలవిచ్చారు నాయన. లోకాన్ని అంతటినీ కూడా సంపాదించుకుని తండ్రి మిమ్మల్ని మేము పోగొట్టుకునే ఎడల తండ్రి మా ఆత్మ నశించిపోతుంది అనే గ్రహింపును వారికి అనుగ్రహిస్తారని మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. మీరు వారితో మాట్లాడండి ప్రభువ. మీరు వారితో తండ్రి ఆ యొక్క పాటల ద్వారా, గానము ద్వారా, మరి ఒకసారి మననము చేసుకుంటూ తండ్రి తద్వారా వారితో మాట్లాడి ఆత్మను రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. వారి యొక్క భార్యను బట్టి, కుమార్తెను బట్టి, కుమారుని బట్టి ప్రభువ ప్రార్థించుకొంచున్నాము నాయన. సహాయం దయచేయండి తండ్రి. దేవ ఎంతో మంచి మనసు, మంచి ఆత్మ కలిగిన వ్యక్తి ప్రభువ. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవ పరిశుద్ధ గరుడ ఆ యొక్క తండ్రి ఆ వ్యక్తిని తండ్రి మార్చగలిగిన దేవుడు నాయన, స్తోత్రం తండ్రి. దేవ ఎంతో ప్రాముఖ్యతను తండ్రి ఆయనకి ఇచ్చి ఉన్నారు తండ్రి ఈ యొక్క మా యొక్క దేశంలో ప్రభువ. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువ. దేవ కరుణామయుడవు నాయన, కృపామయుడవు తండ్రి. కటాక్షం చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. దేవ మరి ఒకసారి ఆయనతో మాట్లాడండి, ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయన్ని లేపండి తండ్రి, లేపి అద్భుతమైన సాక్షిగా ఆయన్ని నిలువబెట్టమని వేడుకొంచున్నాము తండ్రి. ఎవరు కూడా నశించుకోవటం మీకు ఇష్టం లేదు నాయన. మీ కృపా కనికరాలను చూపించండి, మీ సహాయం దయచేయండి. మేమందరము తండ్రి ఏక ఆత్మతో, ఏక మనస్సుతో ప్రార్థిస్తున్నాము నాయన, స్తోత్రం తండ్రి. కార్యం చేయువాడా మీకు వందనాలు. దేవ మా కొరకు తండ్రి మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు నాయన. లోకానికి వచ్చి తండ్రి ఆ యొక్క దేవ మహామహిమ కలిగిన ఆ యొక్క పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి మా అందరి పాపాల కొరకు తండ్రి ఈ లో మరణించిన మా ప్రియమైన తండ్రి, మా పాపాలన్నింటినీ తండ్రి మీ మీద వేసుకున్నారు. మా బాధలన్నింటినీ మీరు అనుభవించారు. తద్వారా మీరు మాకు విడుదలనిచ్చారు తండ్రి. తండ్రి మీరు మీ యొక్క రక్తం ద్వారా తండ్రి మాకు విడుదలనిచ్చి తండ్రి మీ యొక్క కృపలో తండ్రి మీ యొక్క రాజ్యంలో మమ్మల్ని శాశ్వతముగా నిలుపుకొనిచున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆ గ్రహింపును వారికి దయచేయండి ప్రభు. వారితో మాట్లాడండి నాయన, ఆయనకి ఆ ప్రత్యక్షతను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. కనికరం గల దేవ మీకు వందనాలు. ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి ప్రభు, వారితో మీరు తండ్రి మాట్లాడండి. మేమందరం ఏక మనసుతో ప్రార్థిస్తున్నాం. మీ సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. యావత్ క్రైస్తవ తండ్రి జన సంఘం అంతా మీ తండ్రి వారి కొరకు ప్రార్థిస్తారు నాయన. ఈ యొక్క ఆలోచన తండ్రి మా యొక్క గురువులైన మహర్షి గారికి ఇచ్చారు నాయన. మీకు వందనాలు. దేవస్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. లేక లేని ఏళ్ల తండ్రి మా యొక్క కుటుంబాలతో మేము ప్రార్థిస్తాం నాయన. అలా కాకుండా తండ్రి మేము అందరము తండ్రి దేవ సార్వత్రికంగా తండ్రి వారి కొరకు ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క తండ్రి ఆన్లైన్ క్లాస్ ను బట్టి మీకు అనేక వేల వందనాలు చెల్లించుకుంటున్నాము. కృపామయుడ పరిశుద్ధరా తండ్రి, మా ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడవు నాయన. అడుగుడే మీకు ఇవ్వబడినని సెలవిచ్చారు నాయన. మీరు ఏది అడిగినప్పటికీ నేను మీకు ఇస్తానని సెలవిచ్చారు తండ్రి. ఆయుష్ను అడిగిన ఎలా, ఏది అడిగిన ఎలా అది నా ఇచ్చే దేవుడవు నాయన. మొదట మీరు నీతిని, రాజ్యాన్ని వెతకమని మీరు సెలవిచ్చారు నాయన. ఆ విధంగా మేము ఆయన దేవ వారు తండ్రి మీ యొక్క నీతిని, రాజ్యాన్ని వెతికి తండ్రి ఆయన దేవ మిమ్మల్ని తండ్రి ఆయన స్వంత రక్షకునిగా అంగీకరించుటకు మీ కృప చూపించండి తండ్రి. దేవా ప్రభ, హృదయం అనే తలుపు దగ్గర నిలువబడి తట్టుచున్న దేవుడా దేవ, ఆయన ఆయన హృదయం అనే తలుపును తెరచిన ఆయన యేసు నా తండ్రి నా హృదయంలోనికి రండి అని చెప్పగలుగుటకు సహాయం దయచేయండి. ఆయన సంపూర్ణ స్వస్థతను చేకూర్చారని మీకు వందనాలు చెల్లిస్తున్నాము. స్తోత్రం నాయన, స్తోత్రం నుండి యేసు నామంలో, యేసు రక్తంలో తండ్రి ఆయనకు స్వస్థతను ఆరోపిస్తున్నాము నాయన. పరిశుద్ధ గరుడ మీకు వందనాలు. దేవ ఆయనకి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి దేవ ఆయన ఆత్మ రక్షింపబట్టక మీ కృప చూపించమని గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లిస్తూ మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి యొక్క దివ్యమైన నామం పేరిట ఈ ప్రార్థనను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంకొకడు ఎవరైనా చిన్నగా చేయండి, చిన్న ప్రార్థన ఇంకొకడు. ఆశ్చర్యకరుడైన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. బాలసుబ్రహ్మణ్యం గారిని తండ్రి, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ప్రభ, వెంటిలేటర్స్ లో ఉన్నారు తండ్రి. మీరు నన్ను స్వస్థపరిచిన విధంగా 10 రోజులు నన్ను ప్రభ ఐసీయూలో ఉంచి మీరు నన్ను కనికరించిన దేవా మీకు వందనాలు. మీరెంతో ప్రేమ కలిగిన దేవుడు తండ్రి, కృప కలిగిన దేవుడు.
మీ వాత్సల్యమును మీ కృపా కనికరమును ఆయన మీద చూపించి మీ దక్షిణ హస్తమును ప్రభా కనికరించి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం యేసయ్య తండ్రి. మీరే దిక్కు ప్రభా. ఆయన శరీరంలో ఉండే ప్రతి అణువణువును తండ్రి యేసు రక్తంలో తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం దేవ. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి రావడానికి సహాయం చేయండి ప్రభా. మిమ్మల్ని మీ పాదాల చేత అనేకుల కొరకు వేడుకున్నప్పుడు తండ్రి మా ప్రార్థన అంగీకరించారు తండ్రి. అనేకులను మీరు స్వస్థపరిచారు, తద్వారా మా విశ్వాసం బలపడింది తండ్రి. అదే నమ్మకంతో మీ పాదాల చెంతకు వస్తున్నాం స్వామి. యేసు నామంలో తండ్రి బాలసుబ్రహ్మణ్యం గారిని స్వస్థపరిచి సంపూర్ణంగా స్వస్థపరిచి ఆరోగ్యంగా ప్రభా మళ్ళీ ఇంటికి తోడుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం. తద్వారా తండ్రి ఆయన ఆయనకు సంవత్సరాలను పొడిగించి తండ్రి ఆ పొడిగించిన సంవత్సరాల్లో నిన్ను నమ్ముకునే విధంగా సహాయం చేయమని ప్రభా పరలోక రాజ్యానికి వారసునిగా చేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. నేను చేస్తానండి. ఓకే. పరిశుద్ధ గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు విరివిగా జరిగించువాడా, నీకు స్తోత్రం తండ్రి. సర్వసృష్టికర్త, సర్వజ్ఞాన సంపూర్ణుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి, స్వయంభవుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సర్వ సైన్యములకు అధిపతి యెహోవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. బాలసుబ్రహ్మణ్యం గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆయనతో మాకు ఎటువంటి కనెక్షన్ లేకపోయినప్పటికీ నీ దాసులు మహర్షి గారి ద్వారా మాకు కనెక్ట్ అయ్యారు తండ్రి. మహర్షి గారికి ఎంతో ఆప్తులు, ప్రియులు, మరి ఎంతో పరిచయస్తులు. మహర్షి గారికి ఒక స్నేహితులు లాంటి వారు తండ్రి. కనుక మహర్షి గారు బట్టి మేము నీ సందులో ప్రార్థిస్తున్నాం. కరుణించునాయన, బాలసుబ్రహ్మణ్యం గారి పాపములు, పొరపాట్లు, దోషములు, తప్పులు, అతిక్రమములు, అపరాధములు క్షమించి నీ రక్తధారలతో కడిగి వేసి పరిశుద్ధునిగా, నీతిమంతునిగా నీ సందులో తీర్చి నీ మోక్షానికి అర్హునిగా చేయి తండ్రి. ఆయుష్ పెంచుతండి, ఆరోగ్యం అనుగ్రహించండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని వాగ్దానం బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి ఎవరో ఒకరు వెళ్ళి నీ రక్షణ సువార్త ఈ క్షణంలో వినిపించేలా ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం. సజీవుడైన దేవ, మా ప్రార్థన ఆలకిస్తావు. మేము ఏకీభించి చేస్తున్నాం తండ్రి, మనఃపూర్వకంగా చేస్తున్నాం తండ్రి. కనుక తప్పకుండా మా ప్రార్థన జవాబిస్తాం నమ్ముతున్నాం నాయన. మహర్షి గారి ద్వారా మేము ఇలా ప్రార్థన చేసామన్న కబురు బాలసుబ్రహ్మణ్యం గారికి అందేలా, అందును బట్టి వారు నిన్ను ప్రేమించేలా, నీ నామంలో స్వస్థతను అనుభవించేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి దర్శనం ద్వారా మాట్లాడు, స్వరం వినిపించు, నీ వెలుగు చూపించు నాయన. నీ అద్భుత కార్యం జరిగించేమో ఆ రక్షణ కోసం ఒక ప్రణాళిక నువ్వు వేసి ఆ ప్రణాళికలో భాగంగా మాతో ప్రార్థన చేయిస్తున్నావేమో మాకు తెలియదు నాయన. ఈ సమయంలో మా ప్రార్థన అన్నింటినీ అంగీకరించి నీవే మహింపొందమని, మహర్షి గారిని ముఖ్యంగా సంతోషపరచమని, తన స్నేహితుల కొరకు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడని సాక్ష్యం చెప్పుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మహర్షి గారు మైక్ ఆన్ చేయండి సార్. ఎప్పుడు ఏకవచనం సంబంధించేవారు కాదండి సరే మహర్షి సార్ పుట్టి గారు గాని ఏ రహమాన్ గాని రహమాన్ గారు గాని రవిశర్మ గారు ఎవరన్నా సరే, ఎందుకంటే బాగా చదువుకున్నానని చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన పీఠం వేశారు. అలాగా ఇంత పెద్ద ఆయన కూడా మహర్షి సార్ మహర్షి గారు అంతే, మహర్షి అని పలు పిలిచిన వాళ్ళు లేరు ఫిల్మ్ ఇండస్ట్రీ. అది నిజంగా చాలా గొప్ప ఆధిక్యత అని నేను భావిస్తాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇన్స్పిరేషన్ ఒక విధంగా ఆయనే నాకు, ఎందుకంటే చాలా ఆల్బమ్స్ లో అన్ని పాడారు ఆయన. మన చర్చ పాటలని నా చేత చేయించారు, అంటే వేరే ప్రొడ్యూసర్స్ నాలుగు భాషల్లో. మన ఇంగ్లీష్ హిమ్స్ అన్ని తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్నాయి. ప్రీతి గల మన యేసు, శుద్ధి శుద్ధి, ఇవన్నీ కూడా. అప్పుడు ఆయన నా పాడడానికి వచ్చినప్పుడు ఏం చేశానంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన నేను అన్ని రాసివ్వలేక ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఇచ్చేసాను ఆయనకి.
ఇందులో చూసి పాడండి సార్. అది చూస్తూ అలాగా ఒకసారి అంత అన్ని కీర్తనలు చదివేశాడు, టక 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 చదివేశాడు. చదివేసి ఎంత మంచి సాహిత్యం అండి, ఎంత మంచి భాష. ఎందుకంటే అలా సాగతీసి పాడతారు అయితే అదొక ఇన్స్పిరేషన్ నాకు. అంటే ఇలా పాడతారు, అంత మంచిగా కంపోజ్ చేసిన మహానుభావులు కంపోజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ కీర్తన ఇలా పాడతారు వీళ్ళు మన సంఘాలు సాగదీసి చక్కని ఇది లేకుండా ఇమోషన్స్ లేకుండా అని ఒక విధంగా ఆయన కూడా ఇన్స్పిరేషన్. నేను ఆంధ్రక్రైస్తవ కీర్తనలు పట్టుకోవడానికి కారణం అది. ఆయన పాడారు చూడండి, వేస్తారు షేర్ చేస్తారండి, చేశాను చూడండి మీకు ఇప్పుడే. నాకు పంపించారా? సరే సార్ చూస్తా, మీకు పంపాను. ఓకే ఓకే రైట్ అండి. ఓకే అండి, అందరు కనిపిస్తుందండి. Oh, see now.
అయితే దీనికి ఇది ఒక పాటకు ముందు పాట అన్నమాట. అంటే పునరుద్ధానం జరిగినప్పుడు ఇంకో పాట పాడతాడు ఆ వ్యక్తి. ఇది ఒక డ్రామా, క్రిస్టియన్ డ్రామా. ఆ క్రిస్టియన్ డ్రామాలో ఒక వ్యక్తి నాస్తికుడు. యాక్చువల్గా ఆ నాస్తికుడికి యేసు ప్రభువు గురించిన సువార్త ఒక్కొక్కటి అందుతూ ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ బై పార్ట్ అందుతూ ఉంటుంది అనమాట. ఒకేసారి అందద్దు తనకి. ఆ ఒక్కొక్క పార్ట్ అందినప్పుడు ఎలాగ రెస్పాండ్ అవుతున్నాడు, ఎలాగ రియాక్ట్ అవుతున్నాడు అని ఒక్కొక్క పార్ట్ ఉంటుంది అనమాట. అది కరెక్ట్గా సిలువ వేయబడ్డే అందింది. తర్వాత పునరుద్ధాడనేసి అది అందదు ఇంకా అందరికి. తర్వాత అందుతుంది అనమాట. ఈ సిలువ దగ్గరకు వచ్చేసరికి చాలా బాధపడిపోతాడు. అయ్యబాబు ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు చచ్చిపోయడం అనేసి చాలా బాధపడిపోయి ఈ పాట పాడతాడు. ఆ చివరిలో అప్పుడు మళ్ళీ పునరుద్ధానం కూర్చిన సువార్త అన్నప్పుడు మళ్ళీ గంతులు వేసుకుంటూ అబ్బా బతి చచ్చిపోయాడు అనుకున్నాను, మరి బతికావు తండ్రి, ఎప్పటికీ నువ్వు చచ్చిపోవు కదా తండ్రి, నాతోనే బతుకుతావు, నిన్ను చచ్చిపోయి నన్ను కూడా తిరిగి బతికిస్తావు కదా అనుకుంటూ నిరీక్షణతో ఇంకొక పాట పాడతాడు. ఆ పాట డాక్టర్ మహర్షి గారు తర్వాత మనకు రిలీజ్ చేస్తారు. ఏ సార్ అంటే ఇచ్చిన ఎమోషనల్ అనగానే ఆ కంపోజిషన్ ఆ రేంజ్కి అన్నది. అంటే ఇప్పుడు పాస్టర్ గారు చెప్పింది విషయం మీద నాకు రైటర్కి చిన్న డిస్కషన్ జరిగింది. అంటే మనం ఆయన మరణించాడు సరే, సజీవుడే లేచి మనకి కనిపించాడు కదా, మళ్ళీ మనం ఆయన మరణించినప్పుడు గుడ్ ఫ్రైడే రోజున మనం ఏడవడం కూడా మంచిది కాదు. లేచాడు, మనం ఏదో ట్రెడిషనల్ గా ఇలా చేస్తారో ఇలా రాశారు ఏంటి సార్ అంటే, ఏదో ట్రెడిషనల్ గా ఉంది కదండి రాసేసారు అంటే, చాలా మంచి రైటర్ ఇక అలా ట్యూన్ చేశాను. ట్యూన్ చేస్తే అదండి ఆయనతో నాకున్న చాలా అనుభవం. బెంగళూరు కూడా 2 సార్లు కలిసి వెళ్ళి వాళ్ళ ఫ్లైట్ లో. చూద్దాం సార్, మరి ప్రార్థన అనేది, ప్రార్థన అనేది నా దృష్టిలో పదార్థం సార్, పదార్థం. ఇంతమంది ప్రార్థన చేస్తానంటే అన్ని అంత బరువు దేవపాదాల దగ్గరికి వెళ్ళింది ఖచ్చితంగా. భాష కూడా ప్రీతిగల మన యేసు పాడాడు, మీరు ఇంత మునుపు వేశాం కదండి. అవునండి, పదాలు కూడా అంటే విరుగులు ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మీతి లేని అని పాడతారు మనోడు. మీతి కాదు కదా, మితి లేని దయచేత అని ఆయన అది. నెక్స్ట్ నెక్స్ట్ రేపు మళ్ళీ ఆ సాంగ్ వేస్తాం చూడు, ఎంత బాపా మితి లేని దయచే అని పాడాడు చక్కగా. అలా మనోళ్ళ మీతి లేని దయచే అని సాగి తీసి పాడతారు కదా, దాని మీద ఆలోచించుకుని ఇలా పాడతారు అని కూడా మీతి గజల్లా చేశాను అవన్నీ. అఫ్ కోర్స్ ఆ ఇంగ్లీష్ వాటిని గజల్స్ లాగా మార్చి పాడించాను. చాలా బాగుంది ఈ సంగపు పునాది, ఇవన్నీ ఒక రోజు కూడా వేద్దాం ఉండండి మనం. నేను పాడిన పాటలన్నీ వేస్తాం అది పోలేండి. ప్రార్థన చేస్తాను సాటిస్ఫాక్షన్, ఎందుకంటే అక్కడికి కదలలేని పరిస్థితి, అక్కడే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. పాపం ఆయనకి ఈ టైంలో ఎలా ఉందో, ఎవరెవరు వెళ్తున్నారో. మన మూడిలో వద్దాం, ఏదో చెప్తున్నాను కదా. గప రే మదా గపని, కానీ ఈ పెద్దవాళ్ళ గొప్పతనం ఏంటంటేనండి, చిన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా సరే చాలా శ్రద్ధగా విని అదే నేర్చుకుని అదేదో పాడేసి వెళ్ళిపోరు. అమ్మా సాటిస్ఫై అయ్యారా, మళ్ళీ పాడాలా ఎలా అడుగుతారా, ఇక్కడ ఈ సంగతి వేసాను బాగుందా అంటారు. ఒకవేళ మనం చెప్పిన సంగతి వాళ్ళు పాడారనుకోండి, ఈ సంగతి పోయి వేసాను ఓకేనా అంటారు. అంటే అంత అది ప్రొఫెషనలిజం ఉన్న డిసిప్లిన్ అలాంటిది. శ్రద్ధగా నేర్చుకుని నోట్స్ రాసుకుని ఆ కంపోజర్, నేనని కాదు చిన్న చిన్నవాళ్ళు ఎంతో మందికి పాడారు, చిన్న చిన్న ఎవరెళ్ళినా పాడారు. నాకు పరిచయం అక్కడ ఇండిపెండెన్స్ లో ఉన్నాను కాబట్టి నాకు అందుబాటులో ఫోన్ చేయగానే అలాగే నిన్న వచ్చి పాడారు. కానీ మిగతా వాళ్ళు కూడా ఆయనతో అంతమంది పాడించుకున్నారు, అందరినీ అంతే అలాగే ట్రీట్ చేస్తారు. ఎవరెళ్ళినా
మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంతే, నేను సింగర్ ని అన్న అలాగే చూస్తారు. ఓకే ఇవాళ ఒక గీతం నేర్పుతాం మీకు, కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి. సార్ మరి పావుతకు పదకొండు అవుతుంది. అయిందా? టైం అయిపోయింది, 10:40 అవుతుంది. ఓకే, అయితే చివరిగా ఒక ఏదో ఒక గీతం పాడిస్తాను. అమృత పాడు. సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గ రి గ స సరి గ మ ప ద ప మ గ రి రి మ గ రి స సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గ రి గ స సరి గ మ ప ద ప మ గ రి మ గ రి స సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గ రి గ స సరి గ మ ప ద ప మ గ రి మ గ రి స స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గ రి ఆనందమిగ యేసు త్రోవనునే నడుచుటలో ఆనందమిగా యేసు త్రోవనునే నడుచుటలో తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి ఆనందమిగా యేసు త్రోవనునే నడుచుటలో నీ నామంలోనే ప్రభువా మా జీవనము గడచునుగా పాపం లేదింకా శాపం రాదింకా శోకం మరుగే ఇంకా నీనామంలోనే ప్రభువా మా జీవనము గడచునుగా నా గానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ మాటని సత్యం నీ వాక్యమని జీవం మా ప్రాణమని నా గానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా. వెరీ గుడ్, మరి రేపు కలుద్దామా? రేపు అందరం పాడుకుందాం. ప్రేయర్ చేయండి ఆయన గురించి కూడా. ఈ రాత్రి అందరూ కంటిన్యూ చేద్దాం మన ప్రేయర్స్ బాలసుబ్రహ్మణ్యం కోరిక కోసం. ఆయనకు ఒక రక్షణ, ఆత్మ రక్షణ అనుగ్రహిస్తే అద్భుతం. అయితే ఒక విషయం అండి, ఆయన వెంటనే ప్రభు నమ్మేసుకొని ఇదే బాప్తిజం పొందేసుకొని ఎల్లుండి ఫెర్మెంటేషన్ తన్నే బయటకు వచ్చేసి అవుతున్నాడు హిందువును దూషిస్తూ ఆయన ప్రసంగం చేసి అది కోరుకోకూడదు మనం. అలా లేదు, మనం ఆయన కూడా ఒక స్టేజ్ లో ఏమైందంటేనండి, కొన్ని పాటలు పాడినైనా సరే ఆయన కొంచెం అశ్లీల పదాలు వాడినా, కొన్ని సినిమాలు అండి, ఆ సినిమాలు ఉండా ఓకే ఓకే పాడని చెప్పి పదాలు మార్చిన క్షణాలు ఉన్నాయి. డబుల్ మీనింగ్ తో ఉన్నవి, మీనింగ్స్ అన్ని ఉన్నవన్నీ ఉంటే పాడతాయి. పాడనని కరెక్ట్ గా చెప్పి చాలా సాంగ్స్ ఆయన రిఫ్యూజ్ చేశాడు, అసలు పాడలేదు ఆయన. కాస్త సాహిత్యం మార్చి తీసిరండి పాడతాను అన్న అన్న రోజులు ఉన్నాయి కనుక. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి ఆయన, అది మాత్రం. ఇప్పుడు నేను చాలా నాకు ఆయనకి ఎంత ఇది, నేను వెళ్ళాను, వెళ్ళి రాజకోట్ గారి వర్క్ చేస్తున్నాను నేను, కొన్ని కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని ఆయన చూసి విన్నాడు ఆయన.
మరి ఆయన అడిగితే విలరాజ్ గారు కాదంటారా, రాజకోట్ గారు వీరవాణి కాదంటారా, ఎవరు కాదంటారు, అలాంటిది మహర్షి గారు చేయలేరు. మాది చాలా ఆధిక్యత. నేను ఆశ్చర్యపోయాను, అందరూ ఆశ్చర్యపోయారు ఇండస్ట్రీలో. ఆల్బమ్ అది ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఓపెనింగ్ ఎలా జరిగిందో అలా జరిగింది సార్. ఆ ఓపెనింగ్ కావాల్సిన ఫొటోస్ పెడతాను, అలా అలా జరిగింది. కనుక ఆయన అంత హ్యూమిలిటీ, చాలా విషయాల్లో ఒప్పుకోడు ఆయన, చాలా డిసిప్లిన్డ్ మ్యాన్. ఓకే సార్, థ్యాంక్ యూ. క్లోజింగ్ ప్రేయర్ అండి. క్లోజింగ్ ప్రేయర్ తిమ్మతి గారు చేయండి, ఆఖరి ప్రార్థన. పెద్దవారు ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మా దేవా, మీరు మాకు చక్కని సావాసాన్ని ప్రభు ఆయన సాలెం ఇజ్రాయల్ గారి ద్వారా, మహర్షి గారి ద్వారా ఆయన మరి కీర్తనలు సంగీతాలు నేర్చుకోవడానికి మీరు ఎంతగానో మాకు పరిశుద్ధాత్మ సహాయం మాకు చేస్తున్నందుకు వందనాలు. జూమ్లో ప్రతి ఒక్కరు కూడా ప్రభు నేర్చుకోవడానికి పాడడానికి మీరు ఎంతగానో కృప చూపిస్తున్నారు. మరి దైవజనులకి ప్రభు ఎంతో సహనాన్ని ఓర్పుతో ప్రభు మాకు నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎంతో కృప చూపిస్తున్నందుకు మీకు వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కోసం మీ సన్నిధిలో ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి, యెషయా గ్రంథం 53 ప్రకారంగా తండ్రి అతడు పొందిన గాయములు దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతున్న ఈ వాక్యంలో సెలవిస్తున్న తండ్రి నాయన, అయ్యా మీ యొక్క పాటలు పాడి ఉన్నారు ప్రభా, మీ పాటలు పాడి నీ నామాన్ని మహిమపరిచి ఉన్నాడు మా తెలుగు రాష్ట్రాల్లో ప్రభు. నా తండ్రి ఇగో ఈ రాత్రినైనా తండ్రి మీ దివ్యమైన కృపచేత ప్రభా ఆ యొక్క మీ బాలసుబ్రహ్మణ్యం గారు మీరు దర్శించినైనా మీరు స్వస్థపరిచి నైనా మరి త్వరగా నా ప్రభా డిశ్చార్జ్ అవ్వడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ నేను మహర్షి గారు మేమందరం కూడా ఆశపడి ప్రభా మేము ప్రార్థన చేస్తుండగా ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచమని సంపూర్ణమైన స్వస్థత బాలసుబ్రహ్మణ్యం గారికి దయచేయమని యేసు ప్రభు నామన ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఒక్కొక్కరికి వారి వారి కుటుంబ సభ్యులకు, డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయను గాక. ఈ వీడియో బాలు గారి ఫోటో వేసి రెండు మాటలు రాయండి రైట్ అప్ లో. ఎస్ సార్, తప్పకుండా అండి. తర్వాత అదే అంటే ఆ ప్రేయర్ వరకే కట్ చేద్దామండి, లేకపోతే మొత్తం టోటల్ వీడియో ఇద్దామండి. అంటే ఈ వీడియో వేస్తానండి, వాళ్ళకి పంపించేది ప్రేయర్ వరకు ఆయన పాట ఉంచి అండి. మీ మామూలు ఈ వీడియో రిలీజ్ చేసినప్పుడు ఆయన ఫోటో ట్రై చేయండి, ఆయన ప్రార్థన చేయమని చెప్పి మీరు చిన్న రైట్ అప్ రాసి రిలీజ్ చేస్తారు అందరికి. రైట్ అండి, ఓకే అమ్మా, అలా రైట్ సార్. మరి ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల వరకు పిల్లలకు నేర్పిస్తున్నారు డాక్టర్ మహర్షి గారు, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడవచ్చు. ఏం సార్ ఫ్రీగా ఉన్నప్పుడు జాయిన్ అవ్వండి, సేమ్ ఐడి పిల్లలు పాడుతున్నారు, మీరు సేమ్ ఐడి అందరూ ఖాళీగా ఉంటే అలా జస్ట్ జాయిన్ అవ్వండి. ఏముంది కదా, పిల్లలు పాడుతున్నారు వాళ్ళు, ఇంకా ఇంకా బాగా ఇచ్చేస్తున్నాను నేను. అమృత లాంటి ఇప్పుడు అమృత పాడింది అలాంటి పాటలు వాళ్ళు పాడేస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ కిరణ్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. సువర్ణమ్మ గారు
రేపు ఆడుకుందాం అన్ని, ఈవేళ కొంచెం మనసు కొద్దిగా ఇదనిపించింది. దాదాపు 15 సంవత్సరాలు కదా అనుభవం. విజయమ్మ గారు, మృదుల, విన్సెంట్, అందరు అందరికి, సుష్మా రా రేపు, ప్రార్థిత, అందరు కనిపించాలండి రేపు, రైట్ అనే. ఓకే అండి, థ్యాంక్ యూ.